ప్రత్యేక హోదా హక్కు ఈ ఈ సంబంధించి ఇది కూడా ఒకటి వచ్చింది. సో ప్రపోజల్ పెట్టారు, వినతిపత్రం మెమోరాండం కూడా ఇచ్చారు. సో ఏంటి మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మళ్ళీ తెర మీదకి వచ్చింది, చాలాసార్లు అది వచ్చిన అంశమై కనీసం ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా అనేది ఒకటి వస్తుంది అన్న హోప్ ఏమైనా చెప్పుకోవచ్చు? ప్రత్యేక హోదా అనేది తెర ముందే ఉంది. ఇప్పుడు అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పినటువంటి దాన్ని తెరిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాని ప్రత్యేక హోదా వల్ల ఇదిగో ఇంత లాభాలు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పి దాని మీద సరైన అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో యువబేరి కార్యక్రమాలు నిర్వహించింది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రత్యేక హోదా అనేది ఈరోజు కూడా లైవ్లో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కేంద్రంలో వాళ్ళ ఫుల్ పేజ్డ్ మెజారిటీ ఉండటం వల్ల మనం వాళ్ళని రిక్వెస్ట్ మోడ్లో అడుగుతూ ఈ ఆకాంక్షను తెలియజేస్తూ మెల్లిగా తెచ్చుకోవాలి తప్ప ఇప్పటికప్పుడు మనం వాళ్ళ మీద ఫైటింగ్ నేచర్లో వెళ్తే ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన అంశాలు కూడా కనుమరుగైపోతాయి, మిగిలిన అంశాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, రాష్ట్రం ఇబ్బందికరంలో ఉంటుంది. కాబట్టి క్లియర్గా మన మోటివ్ ఏంటో మేము చెప్పదలిచాం. అలానే కూడా మేము మూడేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు కావచ్చు, లేదు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మా ప్రత్యేక హోదానే మా ఎజెండా అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేము అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి పోరాటాలు కూడా చేశారు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయించారు. సో ఆ ప్రత్యేక హోదా అనేది ఎవరో వేసేటటువంటి ముష్టి కాదు, భిక్ష కాదు, అది మన రాష్ట్ర ప్రజల హక్కు. ఖచ్చితంగా ఆ హక్కుకు సంబంధించి పోరాడుతూ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆకాంక్షను తెలియజేస్తూ ఖచ్చితంగా సాధించేటటువంటి అంశంలో ఉన్నాం, ఖచ్చితంగా సాధిస్తాం. మిగిలిన రాజకీయ పార్టీలు వదిలేసినాయి అటన్నింటిని, జనసేన ఎప్పుడో వదిలేసింది, బీజేపీ వాళ్ళకి అసలు పట్టదు అది వద్దన్నారు వాళ్ళు, తెలుగుదేశం అసలు ఎప్పుడో కూడా మాట్లాడలేదు కదా, వాళ్ళ వల్లే కదా ఈ గతి పట్టింది 8 ఏళ్ళైనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే దానికి కట్టుబడి ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో మేము పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కలిసిన సందర్భాల్లో కావచ్చు, నీతి ఆయోగ్ మీటింగ్లో కావచ్చు, సదరన్ కౌన్సిల్ మీటింగ్లో కావచ్చు, నిన్న సాక్షాత్తు నిన్న గన్నవరం వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, మా ఎజెండా అనేది స్పష్టంగా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంకోటి పోలవరం ఇష్యూ కూడా రైజ్ అయింది, తెలంగాణకి ఏపీకి సంబంధించినటువంటి కొన్ని నిధులకు సంబంధించి కూడా ఇష్యూస్ వచ్చాయి, ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఎప్పటికైతే 8 ఏళ్ళైంది మన రాష్ట్రం విడిపోయి. నిజంగా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ కూడా పూర్తిగా నెరవేరలేదని చెప్పాలి. అసలు రాష్ట్రం మనం విడిపోవాలని కోరుకోవాలా? మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు, విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు పార్లమెంట్ సాక్షిగా, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు వాళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టు, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తా అన్నారు. బట్ అంతకుముందు 5 ఏళ్ళు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కూడా ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, 8 ఏళ్ళగా ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి R&R ప్యాకేజ్ ఇవ్వమంటే ఇస్తామంటారు, దానికి సంబంధించి ఆమోదం తెలపరు. 55,000 కోట్ల రూపాయలు పోలవరం అంచనా వ్యయం, ఆ 55,000 కోట్ల రూపాయలకు సంబంధించి మెయిన్ R&R ప్యాకేజ్ అంటే పునరావాస ప్యాకేజ్. సపోజ్ ఆ ముంపు గ్రామాలు ఏదైతే ఉంటాయో మనం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అంటే ఆ ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్ట్ నిర్మాణం అనేది పూర్తి చేయలేం. సో దానికి సంబంధించి ఇవ్వడానికి అది కూడా డైరెక్ట్గా ఆ నిర్వాసితుల అకౌంట్లోనే వేయమంటున్నాం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగట్ల, బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోనే వేయమని కూడా అడుగుతా ఉన్నాం. సో అదొకటి మెయిన్ ప్రధాన అంశం, దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. అలానే ఇంకొకటి మేజర్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు విడిపోయినప్పుడు ఏదైతే 6,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ బకాయిలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ని తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసింది, అది 2014 నుంచి 2017 దాకా. ఆ సప్లై చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి 6,000 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రభుత్వానికి రావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం మేము మీరు సప్లై చేయండి వాళ్ళకు కరెంట్ ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం, వీళ్ళేమీ ఇవ్వటల్లా తెలంగాణ ప్రభుత్వం, మరి మధ్యలో ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పించమని అడగాలి కాబట్టి అది కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా తొందరగా క్లియర్ అయితే ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ లోటు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఈ అంశాలు అట్లానే రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం 80,00,000 రేషన్ కార్డులకు మాత్రమే రేషన్ బియ్యం ఇస్తూ ఉంది, మిగిలిన 50,00,000 రేషన్ కార్డులకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్ని కూడా ఆ రేషన్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని కూడా అవన్నీ తీవమని చెప్పి కూడా కోరటం జరిగింది. సానుకూలంగా ఉంది, త్వరితగతిన ఇవన్నీ అయిపోతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కొంచెమైనా ముందుకు కదిలిందా?
డెఫినెట్లీ కదలలేదని ఎవరన్నారు? పోలవరం గేట్లకు సంబంధించినాక వచ్చిన మేము వచ్చిన తర్వాత కదా పెట్టింది. ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోర తప్పిదం వల్ల ఇంకా అది డిలే అయిపోతా ఉంది, ఇంకా వేవ్ అనేది పెరుగుతూ ఉంది, డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతింది. ఆ డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ఏదైతే ముందు పూర్తి చేయాల్సిన దాన్ని వెనక పూర్తి చేయాల్సిన దాన్ని ముందు, అంటే ప్రాజెక్టుకు సంబంధించి తర్వాత పూర్తి చేయాల్సింది ఇప్పుడే పూర్తి చేసేస్తే, ఇది ముందు పూర్తి చేయాల్సింది పూర్తి చేయకుండా వదిలేస్తే, అంటే ఫస్ట్ పార్ట్లో ఏం పూర్తి చేయాలి అది పూర్తి చేయకుండా సెకండ్లో పూర్తి చేస్తే వర్షం అంటప్పుడు సెకండ్ కొట్టుకుపోయింది కదా. అలాంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఖచ్చితంగా పోలవరానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత త్వరితగతిన అడుగులు పడ్డాయి. ఆయన ఏం చేశాడు, ఒక 20-30% పనులు పూర్తి చేసి ఉంటాడేమో. మేము అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు దవ్వించినటువంటి కాలవల్లో మోటార్లో పెట్టి పట్టిసేయమన్నాడు. సో ఆయన చిత్తశుద్ధి ఎక్కడం చంద్రబాబు నాయుడు గారికి. రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని శంకుస్థాపన చేసి ఎడమ కాలువ కుడి కాలువలకు సంబంధించినటువంటి పనులను ఆయన బిగిన్ చేశారు. దాదాపుగా ఎడమ కాలువ 90% పూర్తి చేశారు. ఆ ప్రాజెక్ట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయబోతా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము జగన్మోహన్ రెడ్డి గారు 2024 లోపే పోలవరాన్ని పూర్తి చేయబోతా ఉన్నారు. ఇదైతే మాత్రం క్లియర్.